Hi friends, I am Bhaskar. Meeru chustunnaru Bhaskar Tech in YouTube channel. Friends, ee roju topic vachesi manam use chestunna mobile ni lock chesesina tarvata screen meeda manam single tap click chesina tarvata manaku konni animations alage mobile edge lighting anedi vastayi friends. Aa lighting aa animations anedi manam ela set cheskovali ane dani gurinchi manam complete ga details anedi ee video lo aithe telusukundam. Friends, ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని యానిమేషన్స్ అనేది ఆల్రెడీ సెట్ చేసున్నాను. ఇప్పుడు నా మొబైల్ అయితే ఇప్పుడు నా మొబైల్ ని లాక్ అయితే చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, లాక్ చేసి స్క్రీన్ మీద సింగిల్ ట్యాప్ చేసిన తర్వాత మనకు యానిమేషన్స్ అలాగే ఎడ్జ్ లైటింగ్ అనేది వస్తాయి. అది ఎలా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నా మొబైల్ అయితే లాక్ తా ఇలా స్క్రీన్ మీద సింగిల్ ట్యాప్ అయితే చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఎడ్జ్ లో లైటింగ్ అనేది వస్తుంది. అలాగే మనకు ఇందులో ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ సింబల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఈ సింబల్ కాకుండా ఇంకా కొన్ని యానిమేషన్స్ అనేది చూడండి, యానిమేషన్స్ ఇలాంటి యానిమేషన్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఆ యానిమేషన్స్ కూడా మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ మొబైల్కి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడే తెలుసుకోవచ్చు స్క్రీన్ మీదుగా. కింద మీకు క్రోమ్లో నోటిఫికేషన్ వచ్చిందా, అలాగే షేర్ చాట లేదా వాట్సాప్లోనా, దీంట్లో ఎస్ఎంఎస్ వచ్చింది, దీంట్లో నోటిఫికేషన్ వచ్చిందని కూడా మనం ఇక్కడ ఇప్పుడు మనం ఈ ఆప్షన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. అల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఇప్పుడు మనం డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనము యానిమేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఒక చిన్న అప్లికేషన్ అనేది యూజ్ చేయాలి. ఆ అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ యాప్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ లింక్ అనేది క్లిక్ చేసేసుకుని యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్కు సంబంధించిన పర్మిషన్స్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి, పర్మిషన్స్ అనేది ఇచ్చేసిన తర్వాతే మనకు యాప్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వాచ్ ఫేస్, అలాగే బ్యాక్గ్రౌండ్, తర్వాత ఫాంట్ స్టైల్, అలాగే డేట్ స్టైల్స్ అని చెప్పి ఒక 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే కింద వచ్చేసి సర్వీస్, తర్వాత ఎడ్జ్ లైటింగ్, ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము స్టిక్కర్స్ మీద క్లిక్ చేసేసుకొని డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఈ మొత్తం వచ్చేసి యానిమేషన్స్ ఇమేజెస్ అనేది ఈ విధంగా చూపిస్తాయి. జస్ట్ మనం ఇలా యానిమేషన్ మీద ఇలా క్లిక్ చేసామంటే ఆ ఇమేజ్ యానిమేషన్ అనేది ఎలా వస్తుంది అనేది మనం ఇలా చెక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ సైకిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా సైకిల్ మూవ్ అవ్వడము, తర్వాత కార్ మీద క్లిక్ చేసిన తర్వాత కార్ మూవ్ అవ్వడము, ఇక్కడ ఫన్నీ డాగ్ ఈ విధంగా రావడము, ఈ విధంగా మీకు చాలా యానిమేషన్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా యానిమేషన్స్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను సపోజ్ ఈ సైకిల్ యానిమేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసి కింద సేవ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇమీడియట్లీ మీకు ఈ యానిమేషన్ అనేది స్క్రీన్ మీద అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒకసారి లాక్ చేసి చూపిస్తే ఈ విధంగా సింగిల్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సైకిల్ మూవ్ అవ్వడం, ఈ కింద నోటిఫికేషన్స్, ఎడ్జ్ లైటింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి యానిమేషన్స్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు వాచ్ ఇంటర్ఫేసెస్ అనేది చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఏదో ఒక వాచ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఈ వాచ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ వాచ్ మీద ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఇలా సేవ్ మీద క్లిక్ చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు వాచ్ కూడా అక్కడ సెట్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనము ఎడ్జ్ లైటింగ్ ఎలా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చేసి ఎడ్జ్ లైటింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేసేసి తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు కొన్ని ఆప్షన్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎడ్జ్ లైటింగ్ అని చెప్పి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మనము ఆల్వేస్ ఆన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నామంటే మనకు మనం లాక్ చేసిన ఇమీడియట్లీ మనకు ఎడ్జ్ లైటింగ్, అలాగే మనకు యానిమేషన్ ఇమేజ్ అనేది షో అవుతుంది. అలాగే మనకు ఇక్కడ వచ్చేసి డౌన్లో కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎడ్జ్ కలర్ మోడ్ అని చెప్పేసి ఇక్కడ మనకు చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా ఈ యాప్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. అల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.